తెలంగాణలో కాంగ్రెస్ చచ్చిపోయింది, 2014లో ఓడిపోయింది, 2018లో ఓడిపోయింది, ఇంకెప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలవదు బతకదు అనుకున్న వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి అనే ఒకే ఒక నాయకుడు సరైన సమాధానం చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోయిన కాంగ్రెస్ ని బతికిచ్చి లేపి నిలబెట్టి ఉడికిచ్చి గెలిపించిన నాయకుడు రేవంత్ రెడ్డి. 2019లో టీపీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారికి పగ్గాలు అప్పచెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీని భుజం మీద వేసుకుని యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటట్టు స్పష్టంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలని చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. గడీల పరిపాలన నుంచి దొరల పరిపాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, కేటీఆర్ కేసీఆర్ కుటుంబం దోపిడీ నుంచి తెలంగాణను కాపాడాలని చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని చెప్పి ఈరోజు బంపర్ మెజారిటీతో తెలంగాణ కాంగ్రెస్ ని గెలిపించారు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ కి రథసారథుడు అయిన రేవంత్ రెడ్డి గారి ఘనత ఇదంతా, ఆయన కృషి ఇదంతా. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దోళ్ళు మేధావులు అందరూ అంటారు, మై తోపు మై తురుంకాను అంటారు. మరి మీ తోపు తురుంకాన్లు అయితే 2014లో ఎందుకు గెలిపేలే, 2018లో ఎందుకు గెలిపేలే? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఒక నాయకుడు చరిష్మా, ఒక నాయకుడు మాస్ ఫాలోయింగ్, ఒక నాయకుడుకున్న దమ్మేందో తెలంగాణ ప్రజలు చూసారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ గెలవాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ని గెలిపించిన తెలంగాణ ప్రజలందరూ కూడా